హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి ఎంజిఎస్ 2019 ఎగ్జామ్కి ఎలాంటి ప్రిపరేషన్ అనేది లాస్ట్ మినిట్ టిప్స్ అనేవి ఇవ్వబోతున్నాను. సో ప్రీవియస్గా కొన్ని కొన్ని వీడియోస్లో మధ్య మధ్యలో మీకు కొన్ని టిప్స్ అనేవి ఇచ్చాను. సో ఇప్పుడు క్లియర్గా మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేమి తీసుకెళ్ళాలి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను అన్నమాట. ఓకేనా? సో అసలు ఎంటిఎస్కి సంబంధించిన వీడియోస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో మీ డౌట్స్ కొన్ని అక్కడ క్లారిఫై అయిపోతున్నాయి. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ వీడియోస్ చూడండి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఛానల్లోకి వెళ్ళాక మీకు ప్లేలిస్ట్ అని వస్తుంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా చూడండి, ఎస్ఎస్సి ఎంటిఎస్ 2019 అని ఉంది కదా. సో ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్. సో ఇక్కడ చూస్తే మీకు ఎస్ఎస్సి ఎంటిఎస్ 2019 అడ్మిట్ కార్డ్స్ ఆర్ అవుట్ అని ఉంది కదా. సో మీ అడ్మిట్ కార్డ్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఆ వీడియోలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఇచ్చాను. సో ఆ వీడియో నెక్స్ట్, ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి. సో చాలామంది ఆన్లైన్ ఎగ్జామ్ తెలియదు అన్నారు కాబట్టి, సో ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి, మనం కరెక్ట్ ఆన్సర్ ఎలా పెట్టాలి, లేదంటే ఆప్షన్ ఎలా చేంజ్ చేసుకోవాలి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో ఉంటాయి. సో ఎవరన్నా ఇంకా చూడనట్లయితే ఆ వీడియో చూడండి. ఓకేనా? నెక్స్ట్, సో మీ ఎగ్జామ్ డేట్ ఇంకా తెలియదు అనుకున్న వాళ్ళు, మీ రోల్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుసుకోవడం కోసం ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో అది ఎట్లా తెలుసుకోవాలి అన్నది ఈ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్, ఎలా అటెంప్ట్ చేయాలి. సో ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఫస్ట్ ఏ సెక్షన్ అటెంప్ట్ చేయాలి. సో ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో మనం క్వశ్చన్స్ అన్నీ చదువుకుంటా చేయాలా, లేదంటే వాటిలో ఈజియెస్ట్ వెతుక్కుని చేయాలా. సో ఇలాంటి ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ లాస్ట్ మినిట్ టిప్స్ ఫర్ ఎస్ఎస్సి ఎంటిఎస్ 2019 ఎగ్జామ్ ఆ వీడియోలో ఉంటాయి. నెక్స్ట్, ఇంకా మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోకపోతే కనుక అప్లికేషన్ స్టేటస్ చూసుకుని, తర్వాత రోల్ నెంబర్ చూసుకుని, ఒక 7 డేస్ ముందు మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ 7 డేస్ ముందు మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఎవరైనా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, వాళ్ళకి 9th 10th ఎగ్జామ్ వచ్చింది అనుకుందాం, సో ఈ 10 డేస్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఏంటి, ఎస్ఎస్సి ఎంటిఎస్ 2019 ఎగ్జామ్కి 10 డేస్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, ఈ 10 డేస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఎగ్జామ్ డేట్స్ అనేవి ఆల్రెడీ వచ్చేసాయి, 2nd నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఎంటిఎస్ 3 పేపర్స్ అనేవి అప్లోడ్ చేశాను, ఓన్లీ ఇంగ్లీష్ పేపర్స్. సో ఆ పేపర్స్ కూడా ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినవి. సో ఎవరన్నా ఈ మీకు డౌట్ ఉన్న టాపిక్స్ ఈ వీడియోస్లో ఉంటే కనుక వాటిని చూడండి. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్ ఎస్ఎస్సి వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి, క్యాండిడేట్ షుడ్ ఇన్ ఎడిషన్ టు దేర్ అడ్మిట్ కార్డ్తో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. సో కలర్ ఫొటోస్ 1 అని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి కలరే తీసుకెళ్ళండి. ఓకేనా? సో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అలాగే నేను ప్రీవియస్గా చెప్పిన వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ అంటే ఏంటో చెప్తాను. సో చాలామంది అడుగుతున్నారు. సో ఇలాగ మీ వీడియో ఉంటుంది కదా, సో వీడియో స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ షో మోర్ అని వచ్చింది కదా. సో అక్కడ మీకు నేను చెప్పిన ఏమన్నా లింక్స్ కానీ, లేదంటే వీడియో లింక్స్ కానీ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇది డిస్క్రిప్షన్ బాక్స్. సో అది ఈ పీడిఎఫ్ అనేది ఇన్స్ట్రక్షన్ పీడిఎఫ్. అలాగే మీరు ఎక్కడి నుంచి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ సైట్ యొక్క లింక్ అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఓకేనా, వీళ్ళు ఏమన్నీ ఇండికేట్ చేశారో ఇన్స్ట్రక్షన్స్లో అలాంటివే చేయండి. ఓకేనా? మీరు ఏమవుతుందిలే అనుకున్నట్టు వెళ్ళొద్దు. ఓకేనా? 2 కాపీస్ ఆఫ్ దేర్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్. సో 2 ఫోటోలు కలర్ ఫోటోలు తీసుకెళ్ళండి. అలాగే ఒరిజినల్ ఐడి ప్రూఫ్. సో ప్రీవియస్గా చెప్పాను, కలర్ జిరాక్స్లు మాత్రం తీసుకెళ్ళొద్దు, ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఐడి కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ. సో ఇట్లా
ఏదైనా మీరు తీసుకెళ్ళొచ్చు, బట్ రేషన్ కార్డు అలాంటివి తీసుకెళ్ళొద్దు, ఓకేనా? ఎందుకంటే అక్కడ మీ డీటెయిల్స్తో పాటు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి కావాల్సింది మీ డీటెయిల్స్ అండ్ మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ ఐడి ప్రూఫ్లో ఎలా అయితే ఉందో అలా మీ అడ్మిట్ కార్డులో ఉండాలన్నమాట. సో రెండు మ్యాచ్ అయ్యేవే తీసుకెళ్ళండి. అలాగే ఈసారి మనకు ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఏమని, సో ఫోటో ఐడెంటిటీ కార్డ్ మీద ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉందో, సో కొంతమందికి ఏంటంటే ఏజ్ సరిపోక ఇట్లా ఒక్కొక్క మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్కినూ సర్టిఫికేట్స్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎగ్జాక్ట్గా అడ్మిట్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ ఫోటో ఐడెంటిటీ కార్డే తీసుకెళ్ళండి. సో ఇది ఎందుకింత స్ట్రెస్ చేస్తున్నాను అంటే వాళ్ళు క్లియర్గా ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ నోటీస్ ప్రకారం ఖచ్చితంగా ఇలా ఉండాలి, ఓకేనా? సో ఒకవేళ మీ ఐడి ప్రూఫ్స్లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ వేరుగా ఉంది అని అనుకుంటే, మీ టెన్త్ క్లాస్లో కరెక్ట్గానే ఉంటుంది కదా, సో టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ లేదంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, సో ఇట్లాంటివి ఏదైనా కానీ కరెక్ట్ వ్యాలిడ్ ప్రూఫ్ అనేది తీసుకెళ్ళండి. సో ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ కనుక మిస్ మ్యాచ్ అయితే ఎగ్జామ్కి అలౌ చేయరు, సో అది కూడా మెన్షన్ చేశారు, ఓకేనా? నెక్స్ట్ ఏమేమి ఐటమ్స్ తీసుకురాకూడదు. సో కొంతమంది ఏముందిలే అని ప్యాంట్స్లో కానీ లేదంటే చేతిలో కానీ ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళిపోతారు. సో అట్లా చేయొద్దు, ఎందుకంటే ఎవరన్నా చూసారంటే మీరు చీటింగ్ చేయకపోయినా అది చీటింగ్ అనే ఛాన్సెస్ ఉన్నాయి. సో రిస్క్ తీసుకోవద్దు. సో పేపర్ షీట్స్ కానీ, బుక్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ ఇలాంటివి ఏం తీసుకెళ్ళొద్దు. అలాగే పెన్, పెన్సిల్స్ ఇలాంటివి కూడా ఏమి తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్ళకూడదు, ఓకేనా? సో పౌచెస్, లేడీస్ పౌచెస్ తీసుకెళ్తారు కదా, సో అట్లా కూడా తీసుకెళ్ళరు. జస్ట్ మీ ఐడి ప్రూఫ్, ఫొటోస్, అడ్మిట్ కార్డ్. ఇంకేమన్నా మీరు తీసుకెళ్ళాలి అని అనుకుంటే కనుక మీ బ్యాగ్లో ఉంచుకొని తీసుకెళ్ళండి. వాళ్ళు అలౌ చేస్తే తీసుకెళ్ళండి, లేదంటే బ్యాగ్లో పెట్టేయండి. అలాగే మొబైల్ ఫోన్స్, వాచెస్ కూడా అలౌ చేయరు, ఇంక్లూడింగ్ అనలాగ్ వాచెస్, నెంబర్స్ వచ్చే వాచెస్ ఉంటాయి కదా, సో అవి కూడా అలౌ చేయరు. బ్లూటూత్ డివైసెస్, పెన్ కెమెరా, బటన్ కెమెరా, హ్యాండ్ హెల్డ్ స్కానర్, ఇయర్ ఫోన్స్, స్టోరేజ్ డివైసెస్, సిమ్ కార్డ్స్, మొబైల్ ఫోన్స్, సో ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏమి అలౌ చేయరు, ఓకేనా? వెపన్స్ అలాంటివి కూడా అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా అలౌ చేయరు. డ్రింకింగ్ వాటర్ కూడా అలౌ చేయరు. కొన్ని చోట్ల అలౌ చేస్తారు, మ్యాక్సిమం అలౌ చేయకపోవచ్చు కాబట్టి, అక్కడ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు వాటర్ గురించి అయితే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ కెమెరా కానీ, బ్లూటూత్ డివైసెస్ కానీ ఇవేమి తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్ మెటల్ ఐటమ్స్, ముఖ్యంగా ఇది ఎవరన్నా మీకు కడియాలు కానీ లేదంటే ఆడవాళ్ళు ఇయర్ రింగ్స్, నోస్ పిన్స్ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు కదా, సో అలాంటివి ఏమీ అలౌ చేయట్లేదు. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, చామ్స్, రింగ్స్, బ్రేస్లెట్, ఇయర్ రింగ్స్, నోస్ పిన్, చైన్, నెక్లెస్, పెండెంట్స్, బ్యాడ్జ్, బెల్ట్స్, బ్రోచ్, హెయిర్ పిన్, సో కళ్ళద్దాలు అంటే స్టైల్గా పెట్టుకుంటారు కదా, గర్గల్స్, అలాంటివి కూడా అలౌ చేయరు. మంగళసూత్రం కూడా అలౌ చేయరని ఉంది. సో కొంతమంది అలౌ చేస్తారు, కొంతమంది అలౌ చేయరు. సో మ్యాక్సిమం ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ సో మీరు ఫస్ట్ ఈ ఐడి ప్రూఫ్ ఒక గేట్ దగ్గర చూసిన తర్వాత, కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఫ్రిస్కింగ్ జోన్ అని ఉంటుంది. సో మీ బ్యాగ్, మీ పాకెట్స్లో కానీ మీ దగ్గర కానీ అలాంటివి అన్నీ ఉన్నాయేమో అని చెక్ చేస్తారు, ఓకే? సో అలాగే డ్రంకెన్ స్టేజ్లో కూడా వెళ్ళకూడదు. డ్రింక్ చేసి కానీ లేదంటే టొబాకో నవలదు కానీ, పాన్ మసాలా కానీ ఇలాంటి వాటిని వేసుకుని వెళ్ళకూడదు. ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేయకూడదు కదా. నెక్స్ట్ సో బ్యాగ్స్ అనేవి తెచ్చుకుంటే మీకు అక్కడ పెట్టడానికి ప్లేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఏమని ఇచ్చారంటే మీరు బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఎలాంటి అరేంజ్మెంట్ చేసి ఉండకపోవచ్చు అని ఇచ్చారు. సో ఎవరికైనా అప్పగించి వెళ్ళడమే. నెక్స్ట్ అలాగే పెన్సిల్ ఆర్ పెన్ కానీ, రఫ్ పేపర్ కానీ ఇవన్నీ ఎగ్జామ్ హాల్లో ఇస్తారు, ఓకేనా? అలాగే మీరు పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పకూడదు అండ్ మీ పని మీరు చూసుకోండి, ఎవరితో మాట్లాడద్దు. ఎందుకంటే సర్వైలెన్స్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి మీరు మాట్లాడినా మీకు వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు మాట్లాడద్దు అని. సో మీరు ఒక్కసారే ఎగ్జామ్ రాయాలి. సో కొంతమంది రెండు మూడు సార్లు అప్లై చేసి, ఒకవేళ మీకు రెండు మూడు అడ్మిట్ కార్డ్స్ వస్తే కనుక రెండు మూడు సార్లు రాయకూడదు, ఒక్కసారే ఎగ్జామ్ రాయాలి. అలాగే ఇది జస్ట్ మీరు ఎగ్జామ్కి అలౌ చేయడం మాత్రమే, అంటే మీకు ఈ ఎగ్జామ్ అవ్వగానే జాబ్ వచ్చేస్తుందని కాదు. మీరు కట్ ఆఫ్ క్లియర్ చేసి అంత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అప్పుడు మీకు జాబ్ అనేది వస్తుంది. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంట్రీ గేట్స్ క్లోజ్ అన్నమాట. సో 8:30 ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 8:30 కల్లా గేట్స్ అనేవి క్లోజ్ చేసేస్తారు. అలాగే సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 12 కల్లా గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు. థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి 3:30 కల్లా
గేట్స్ అనేవి క్లోజ్ చేసేస్తారు, ఓకేనా? సో ఈ టైం లోపు మీరు అక్కడ ఉండడానికి ట్రై చేయండి. 8:30 అంటే మరీ మీరు 8:30కి వెళ్ళకండి, 7:30కి అక్కడ ఉండడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఫ్రిస్కింగ్ జోన్ అయిపోయింది కదా, సో మిమ్మల్ని చెక్ చేశాక పైకి పంపిస్తారు. పైకి పంపించిన తర్వాత మీ అడ్మిషన్ సర్టిఫికేట్ అంటే కమిషన్స్ కాపీ అని ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ మీద మీ ఫోటో, మీ సిగ్నేచర్, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని దాని మీద లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేసి అలాగే వెనకాల ఒకటి రాస్తారు సర్టిఫికేషన్ స్టేట్మెంట్, అది మీ చేత్తో మీరు రాయాలన్నమాట. రాసేసి కింద మీ అడ్రస్ రాసి మీ సిగ్నేచర్ చేయాలి, ఓకే? ఇది మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఆ కమిషన్స్ కాపీ అనేది యూజ్ అవుతుంది, ఓకే? సో ఎగ్జామ్ అయ్యే వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. వన్స్ మీరు ఎంటర్ అయ్యారు అని అంటే ఎగ్జామ్ అయ్యే వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది, ఓకే? సో పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. సో ఇక్కడ చూసారా, అబ్స్ట్రాక్ట్ ద కండక్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆర్ క్రియేటింగ్ డిస్టర్బెన్సెస్ అట్ ద ఎగ్జామినేషన్ వెను, అంటే మీరు ఇన్విజిలేటర్లతో వాదించడం కానీ పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ, నువ్వు ఆ క్వశ్చన్ చెప్పు నేను నీ క్వశ్చన్ చెప్తాను ఇట్లాంటి ఏమీ చేయకుండా మీరు సైలెంట్గా ఉండండి. అండ్ మరి ముఖ్యంగా మీకేమైనా ప్రాబ్లంలు ఉంటే సాఫ్ట్గా ఇన్విజిలేటర్కి చెప్పండి, ఓకే? నెక్స్ట్, సో ఇఫ్ ఇన్ కేస్ మీ ఎగ్జామ్లో టెక్నికల్ ఎర్రర్ వచ్చి మీకు క్వశ్చన్స్ ఫాస్ట్గా రాకపోయినా, లేదంటే మౌస్ సరిగ్గా కదలకపోయినా, ఇవన్నీ ఏమన్నా జరిగితే కనుక మీరు కామ్గా కూర్చుని చెయ్యెత్తి అక్కడ వాళ్ళని పిలవండి, ఓకేనా? సో ఒకవేళ టైమర్ ఆగిపోయింది అనుకోండి, ఆ నెక్స్ట్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకే? టెక్నికల్ ఎర్రర్ ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు, ఓకేనా? కంగారు పడొద్దు అండ్ పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. నెక్స్ట్, సో మీ ఎగ్జామ్ అనేది మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి 9కి స్టార్ట్ అవుతుంది. సో 7:30 నుంచి అలౌ చేస్తారు 8:30 వరకు. సో 8:30 తర్వాత అలౌ చేయరు, ఎందుకంటే అప్పుడే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీకు ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు, సో తర్వాత అలౌ చేయరన్నమాట. కొన్ని చోట్ల మీరు బతిమలాడితే అలౌ చేయొచ్చు, ట్రై చేయండి, కాకపోతే ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. సో మీకు ఎగ్జామ్ వచ్చేటప్పటికి 9 నుంచి 10:30 వరకు, ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు 12:30 నుంచి 2 వరకు, బ్యాచ్ 3 వచ్చేటప్పటికి 4 నుంచి 5:30 వరకు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో 100, మార్క్స్ కూడా 100, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ పెట్టాలా లేదా అన్నది కూడా నేను ప్రీవియస్ వీడియోలో, ఒక బెస్ట్ స్ట్రాటజీ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. సో ఒకసారి అది చూడండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి అనేది మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పీడిఎఫ్లో. సో ఇది కూడా నేను క్లియర్గా ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా చెప్పాను. సో ఆ వీడియో చూడండి. సో యాజ్ ఆఫ్ నౌ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవే, మీ అడ్మిట్ కార్డ్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి, కరెక్ట్ ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళండి. సో మీకు ఎన్ని ఐడి ప్రూఫ్స్ ఉంటే అన్నీ తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఏదో ఒకటి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? సో ఇంక ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. సో ఇవి లాస్ట్ మినిట్ టిప్స్, చాలా ఇంపార్టెంట్ టిప్స్ అనేవి ప్రీవియస్ వీడియోల్లో చెప్పాను. ఎవరైనా చూడనట్లయితే వాటిని చూడండి అండ్ తప్పకుండా ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.